అలాగే మీరు వెన్నెలని కల్లుకుండ మీద కల్లు ఎలా ప్రవహిస్తుందో అలా అంత గొప్ప ప్రయోగం ఎలా పుట్టింది సార్? మీరు అంటే ఏం లేదు మేడం, ఆ రోజు ఇంతవరకు చెప్పినప్పుడు దాసర్ల పిల్ల ఒకటి వెళ్ళాయని నాకు అక్కడే పొలం తీసుకున్నా. ఆ ఎన్నెల ఎక్కడైతే ఉన్నది ఇప్పుడు ఆ పొలం 3 ఎకరాలు అక్కడ తీసుకొని ఆడ ఉన్నాం. అలా అది మోగాలు మబ్బులు వస్తున్నాయి, మబ్బులు వస్తుంటే అప్పుడు రాస్తున్నది ఒక రోజు అదే అది 5-6 నెలలు అయింది ఊరికి అనుకుంటారు. ఒక ఇవాళ రాస్తే రేపు అయిపోయింది అట్లా ఏం కాలే, అప్పుడు ఇంత ఇప్పుడు ఇంత అప్పుడు ఇంత. నేను ఒక పాట రాస్తే ఇవాళ రాసి రేపు పేపర్ రావాలని తొందరగా. ఈ లోపల మన భావాలు ఇంకోరు సొంతంగా రాయొచ్చు, లేకుంటే ఇక్కడ నేను కూడా వాళ్ళు రాయొచ్చు. నేను అది కూడా పడుచుకున్నాను, పంట వంతే మనకి కాదు ఎవరైనా తీసుకున్నాను. కనుక మేటి మబ్బు మేటి మబ్బులు నింగి కమ్ముకున్నరే, మేటి మబ్బులు నింగి కమ్ముకున్నరే, గూటిలోని పిట్టగుడ్డు లేవెన్నెల. ఆ పోయినప్పుడు కళ్ళు కనపడుతుంది, తోపు సోకులు తాటి తోపు, తోపు సోకులు పండి పులకించ తరువాయి, తాటి రేఖల కళ్ళు నురుగో లేవెన్నెల, మొగలి పూల గుత్తి వెన్నెల, సమురు లేని దీపం వత్తి వెన్నెల. ఇదేం అక్కడే రాసిన ఆచరణ అందరూ ఉన్నారు అప్పుడు. ఏం మొగులు అంటే మొగులు శ్లేషవాణ్యం, మొగిలి పూలు మొగలు రెండు, మొగిలి పూల గుత్తి ఎంటనే గుత్తినాక వత్తి అని వస్తుంది కింద ఆ ప్రాస. నాకేంటంటే ఒకసారి సడన్గా ప్రాస పడుతుంది, ఆ ప్రాస పెట్టాలి అది అట్లా రాసింది మేడం. అది కళ్ళు కంటే తాటి రేఖల కళ్ళు మాది. ఇక్కడ మానవ నిర్మితమైన ఆధునిక పెట్టుబడిని అదనంగా ఇచ్చుకుని రాజులు సంపదలు ఉన్నవాళ్ళు చేసే పని వేరు, అత్యంత శ్రమజీవులు తమ జీవిత మనగడ కోసం తమ కోసం ఆ జీవిత మనగడ కోసం చేసేదంటే సౌందర్యం ఉంటుంది. తాటి చెట్టు గీస్తుంటే ఎంత అందం ఉంటుంది లేదు. ఓ చాలా పోటీలు పెడతారు కదా, జిమ్నాస్టిక్స్ క్రికెట్లు పోటీలు హై జంపులు కదా, ఒక్కసారి తాటి చెట్టు ఎక్కి దిగమని తెలుస్తుంది వాళ్ళకి. అలా పోవాడు ఎవరికి నిజంగా ప్రపంచంలో ఎవరికైనా వరల్డ్ ఛాంపియన్షిప్ పెద్ద అవా పెద్దది ట్రోఫీ ఏదని ఇవ్వాలంటే వాళ్ళకి వాళ్ళ తాటి చెట్టు. ఆ తాటి చెట్టు ఆ గాలి ఊగుతుంటే అక్కడ పోయి ఆ కంబలని నరికి అద్భుతంగా దాన్ని ఎంత కొలత తీసుకున్నట్టే ఇంకా రేఖాగణితపు లెక్కల ఇంజనీర్లు చేసినట్టు చెక్కుతారు దాని అంత తెలివిగా. అది చాలా గొప్ప విషయాలు సార్ ఇవన్నీ. అంటే మీరు మీలాంటి వాళ్ళు గుర్తు చేస్తేనే మనం, లేకపోతే యాంత్రిక ప్రపంచంలో ఊర్లో ఉండడం బయటికి పరిచయం లేకపోవడం గుర్తు వస్తాయి అంతే. ఇంకా వస్తున్నట్టే పలచబడుతున్నాయి నగరం భ్రమలు ఎదు మనకు మనం గొప్ప ఎదుగుతున్నామని ప్రపంచం వెంకన్న చాలామంది అనుకుంటారు బాగా. ఎందుకని క్రమక్రమంగా మనం ఎదుగుతూ ఉంటే మనం ఎదిగింది అనుకుంటాం అంటే మన లోపల క్రమంగా లోపల అనుభూతులు తగ్గుతున్నాయి. అంత కాడతో ఒకసారి చెప్తుంటేనే కళ్ళల్లో నాకు మనసులో కనపడేది, తాటి చెట్టు గురించి కలిగితే ఆ గౌడు నా కళ్ళ ముగ్గులు కనపడుతున్నట్టుండే, ఆ చెట్టు నా కళ్ళలో కనపడుతున్నా, నా కళ్ళలో ఒక మైకం చూస్తున్నా, అవధూతలు చూసే పరధ్యానం చూపులు లేకుండా ఆ తగ్గిపోతుంది రాను. ఆ సమయం ఆ తీరికే లేదు అసలు లేదు లేదు.